జర్నలిస్టులు శ్రీనివాసన్ జైన్, మరియం అలవి, సుప్రియ శర్మ రచించిన లవ్ జిహాద్ అండ్ అదర్ ఫిక్షన్స్ సింపుల్ ఫ్యాక్ట్స్ టు కౌంటర్ వైరల్ ఫాల్స్ హుడ్స్ అనే పుస్తకాన్ని జనవరి 31న ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ లో హట్టహాసంగా విడుదల చేశారు. గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా లవ్ జిహాద్ కుతంత్రాలకు వ్యతిరేకంగా ప్రజలు చైతన్యం అవుతూ ఉండటం, ఇప్పటికే 11 రాష్ట్రాల్లో లవ్ జిహాద్ నిషేధిస్తూ చట్టాలు తీసుకురావడంతో తమ కుట్రలు బహిర్గతం అవుతున్నాయని, సూత్రధారులకు దిక్కుతోచడం లేదని ఈ సభలో ప్రసంగాల ధోరణి వెల్లడి చేస్తుంది. లవ్ జిహాద్ అన్నది ఓ అభూత కల్పనని, అసలు ఉనికిలో లేదని నిర్ధారించడం కోసమే ఈ పరిశోధనాత్మక గ్రంథాన్ని తీసుకువచ్చినట్లు ప్రముఖ జర్నలిస్ట్ కరణ్ దాఫర్ మోడరేట్ చేసిన ఈ సభలో ముగ్గురు రచయితలతో మాటామంతి జరిపిన న్యాయవాది వృందా గ్రోవర్, కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్, హైదరాబాద్ ఎంపీ అసాదుద్దీన్ ఓవైసీలు నచ్చచెప్పేందుకు విఫల ప్రయత్నం చేసినట్లు స్పష్టమవుతుంది. ఇటువంటి కుతంత్రాలకు ఎల్లప్పుడూ అండగా నిలబడుతున్న వీరితో పాటు ఆర్థికవేత్త జీన్ రేస్, చరిత్రకారిణి రోమిలా దాఫర్, ఎన్డీటీవీ వ్యవస్థాపకులు ప్రణయ్ రాయ్, మాజీ న్యూస్ యాంకర్ నిజీ రజత్ దాన్ తో సహా పలువురు ఈ సభలో హాజరై వారిలో ఉండటం గమనార్హం. ఈ సందర్భంగా మాట్లాడుతూ మజ్లిస్ అధినేత ఓవైసీ లవ్ జిహాద్ కుట్రలను బహిర్గతం చేస్తున్న హిందూ సమాజం దాడులను ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు విఫలమవుతున్నాయని, ఈ విషయంలో వారు తమదైన కథనాన్ని ప్రచారం చేయాలని చెప్పారు. అయితే ఏ విధంగా చేయాలో తనకు కూడా తెలియదని ఒప్పుకున్నారు. లవ్ జిహాద్ అనేది ఓ అభూత కల్పన అని, అసలు మనుగడలో లేదని చెప్పేందుకు వక్తలందరూ విఫల ప్రయత్నం చేశారు. వలసవాద వారసత్వం సెక్యులరిస్ట్ పాలనలో కొనసాగింది. దీని ఫలితంగా హిందువులు బహుశా ప్రపంచంలోనే ఏకైక మెజారిటీ కమ్యూనిటీ అయినప్పటికీ మైనారిటీ మనస్తత్వంతో మతమార్పిడి వ్యతిరేక చట్టాలు అవసరమయ్యే దుస్థితిలో చిక్కుకున్నారు. హిందూ యువతిని ఇస్లాంలోకి మార్చేందుకు మోసం చేసి పెళ్లి చేసుకోవడాన్నే లవ్ జిహాద్ గా భావిస్తున్నారు. లవ్ జిహాద్ బాధితులు ఎక్కువగా దళిత బాలికలే. మన దేశంలో ఓ కుట్రపూరితంగా ఇటువంటి ప్రయత్నాలు చాలా సంవత్సరాలుగా జరుగుతున్నాయి. ఆ విధంగా బాధితులైన హిందూ బాలికలతో అత్యధికులు దళిత, అణగారిన వర్గాలకు చెందిన వారే కావటం గమనార్హం. లవ్ జిహాద్ కుట్రల నుండి అణగ మహిళలకు రక్షణ కల్పించేందుకు గత కొద్ది సంవత్సరాలలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తీసుకువచ్చాయి. మరోవంక ఈ దుర్మార్గంపై మీడియాలో విస్తృతమైన చర్చలు ప్రారంభం కావడంతో విస్తృత సమాజంలో ప్రకంపనలు సృష్టిస్తుంది. అయితే దీనిని హిందువులు ముస్లింల మధ్య చీలిక తెచ్చేందుకు ఆర్ఎస్ఎస్ కుట్ర అని నిందారోపణలతో కొట్టిపారవేసే ప్రయత్నాలు ఫలించడం లేదు. ఆర్ఎస్ఎస్ మైనారిటీల వివాదంగా ఈ సమస్యను కుంచించే లౌకికవాదుల పన్నాగాలు సహితం ఇప్పుడు పెడిసికొడుతున్నాయి. ఇద్దరు యువతీ యువకులు ప్రేమ వివాహాలు చేసుకోవటం పట్ల ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. కానీ ప్రేమ పేరుతో యువతలను మాత్రమే బలవంతంగా మతం మార్చడం, ఆ తర్వాత వారిని బానిసలుగా మలుచుకోవటం గమనిస్తే దీని వెనుక ఓ భారీ కుట్ర ఉందనే నగ్న సత్యాన్ని దేశంలో పలు ఘటనలు వెల్లడి చేశాయి. దానితో సమాజంలో ఆగ్రవేశాలు సైతం చెలరేగుతున్నాయి. స్వచ్ఛమైన భావోద్వేగంతో వివాహంపై సిద్ధపడే ఇద్దరు వ్యక్తులకు నైతిక, చట్టపరమైన, సామాజిక మద్దతు ఇవ్వాల్సి ఉందనడంలో మరో అభిప్రాయానికి అవసరం లేదు. భారతీయ సాంప్రదాయంలో ప్రేమ ఆధ్యాత్మికతకు శ్రేష్టమైనది. పరస్పర అంగీకారంపై ఆధారపడి ఉంటే వ్యక్తుల మధ్య వివాహాలను స్వాగతిస్తాము. అందుకు అనేక ఉదాహరణలున్నాయి. కుల మతాలతో ప్రమేయం లేకుండా అనేక మంది ఇటువంటి వివాహాలు చేసుకుని ఆనందదాయకమైన జీవనం గడుపుతున్నారు. అటువంటి వారి పట్ల ఎటువంటి వివక్షత, వ్యతిరేకత చేయటం లేదు. అయితే నిగూఢమైన ఉద్దేశాలు, అబద్దాల ఆధారంగా ప్రలోభాలకు గురిచేసి లొంగతీసుకుని వంచే ప్రయత్నం జరిగినప్పుడు సమస్యలు తలెత్తుతున్నాయి. కేవలం హిందూ బాలికలు తన మతపరమైన గుర్తింపు, స్వేచ్ఛను బలవంతంగా కోల్పోయే విధంగా చేస్తున్నప్పుడు సహజంగానే అనేక అనుమానాలకు దారితీస్తుంది. ఆ విధంగా అనేక మంది బాధితులైన అనేక మంది బాలికల ఉదంతాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
హిందూ లేదా క్రిస్టియన్ అమ్మాయిలు ముస్లిం అబ్బాయిలను వివాహం చేసుకొని బలవంతంగా మతం మార్చడం వంటి కేసులు అనేకం వెలుగులోకి రావడంతోనే నేడు లవ్ జిహాద్ ఓ సామాజిక ప్రమాదంగా జాతీయ సమగ్రతకు భద్రతకు సవాల్గా పరిణమించింది. The Voice of India.